మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఏపీ సీఎం జగన్, మేమంతా సిద్ధం యాత్ర సాగుతోంది. అనంతపురం జిల్లాలో ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు జగన్. కొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కలిసి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు ఆయన. బస్సు యాత్రలో తనను కలిసిన ఓ వృద్ధురాలికి తానున్నానంటూ జగన్ భరోసా ఇచ్చారు. ఇవాళ ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అన్నమయ్య జిల్లా చీకటిమానుపల్లె నుంచి ప్రారంభమవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జననీరాజనం మధ్య సాగుతోంది. ఐదో రోజు సత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి బయలుదేరిన బస్సు యాత్ర 11 గంటల తర్వాత బత్తలపల్లి చేరుకుంది. 40 నిమిషాల పాటు బత్తలపల్లిలో జగన్ రోడ్ షో సాగింది. రెండు చోట్ల భారీ గజమాలతో జనం స్వాగతం పలికారు. రామాపురం, కట్టకిందపల్లి మీదుగా జగన్ యాత్ర రాళ్ల అనంతపురానికి చేరుకుంది. అక్కడ జనం కష్టసుఖాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కలిసి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బస్సు యాత్రలో తనను కలిసిన ఓ వృద్ధురాలికి తానున్నానంటూ భరోసా ఇచ్చారు జగన్. మధ్యాహ్నం ముదిగుబ్బ చేరుకున్నారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన జనానికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు జగన్. ముదిగుబ్బ నుంచి బయలుదేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పట్నం, నడింపల్లి, కాళసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కదిరి చేరుకుంది. కదిరి గాంధీ చౌక్లో జగన్ రోడ్ షో చేపట్టారు. రోడ్ షో తర్వాత కదిరిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు ముగిసిన తర్వాత మోటుకపల్లె, జోగన్నపేట, ఎస్ ములకలపల్లె మీదుగా చీకటి మణిపల్లెకు చేరుకుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రాత్రికి చీకటి మణిపల్లెలోనే బస చేశారు జగన్. ఇవాళ ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు చీకటి మానుపల్లె నుంచి ప్రారంభమయ్యే యాత్ర మొలకల చెరువు, పెద్దపాళ్యం, వేపూరుకోట మీదుగా వెళుతుంది. ఆ తర్వాత బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుంది. అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. రాత్రి అమ్మగారిపల్లి శివారులో జగన్ బస చేస్తారు.